శతక సాహితి సరస్వతికి నమస్కారం ధరసింహాసనమయ్య నభంబుగొడుగై తద్దేవతల్ భృచ్యులై పరమామ్నాయములెల్లవందిగణమయ్యి బ్రహ్మాండమాగారమై శిరి భార్యామణియై విరించి కొడుకై కొడుగై శ్రీగంగసత్పుత్రియై సంభు నిజమై వర్ధిల్లు నారాయణ ఓ మహావిష్ణు ఓ శ్రీమన్నారాయణ స్వామి ధర సింహాసనమై ఈ భూమే నీకు సింహాసనమై ఈ పద్యం ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం చక్కగా తెలుగు భాషని బడులలో నేర్పుతున్నటువంటి సమయంలో పిల్లలందరినీ తీసుకుని దసరా రోజులలో తెలుగు మాస్టారు ఇంటింటికి కూడా వెళ్ళి ఎన్నో పద్యాలు పిల్లల చేత చెప్పించి వారి చేత ఈ పద్యం కూడా చదివించేవారు ఈ పద్యం రాని తెలుగువాడు లేడు అని అంటే అదేం వింత కాదు ఒక ముప్పై సంవత్సరాల కిందట పరమాద్భుతమైనటువంటి పద్యం ఇది ధర సింహాసనమై ఆ మహావిష్ణువునకు ఈ భూమండలమంతా కూడా సింహాసనం నభంబు గొడుగై ఆయనకి ఈ ఆకాశమంతా కూడా ఆయనకి గొడుగు భృత్యులై ఆ దేవతలందరూ కూడా ఆయనకు సేవకులై పరమాంయములెల్ల వందిగణమై వేదములు శాస్త్రములు అన్నీ కూడా ఆయన్ని స్తుంచేటువంటి వందిమాగధులై బ్రహ్మాండమాగారమై ఈ బ్రహ్మాండమంతా కూడా ఆయన యొక్క ఇల్లు సిరి భార్యామణియ్ మహాలక్ష్మి ఆ శ్రీలక్ష్మీదేవి ఆయనకు భార్యయై విరించి కొడుకై సకల లోకములను సృష్టి చేసే బ్రహ్మదేవుడే ఆయనకు కుమారుడై శ్రీగంగ సత్పుత్రియై పరమ పావని అయిన ఆ గంగ ఆయనకు కుమార్తెయై వరుసన్ నీ ఘనరాజసంభు నిజమై వర్ధిల్లు నారాయణ ఈ విధంగా నీ రాజసం ఎటువంటిదంటే భూమండలమే నీకు సింహాసనం ఆకాశమే నీకు గొడుగు దేవతలందరూ నీ సేవకులు వేదములు శాస్త్రములు కూడా నిన్ను ప్రస్తుతించేటువంటి వందిమాగధులు మహాలక్ష్మి నీ భార్య బ్రహ్మదేవుడు నీ కుమారుడు ఆ గంగాదేవి నీ కుమార్తె ఈ బ్రహ్మాండమే నీకు ఇల్లు ఇంతటి వైభోగం నీదయ్యా స్వామి ఈ వైభవంతో నీవు విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహించు అంటూ భక్తిపూర్వకంగా పరమాద్భుతంగా కవితాభరితంగా దివ్యమైనటువంటి కల్పనలతో చక్కని శతకాన్ని వ్రాసి మనకు అందించిన పోతన నారాయణ శతకంలోని మరి పద్యాన్ని రేపు ఉదయం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ